హలో నేషనల్ టుడే వ్యూవర్స్ నమస్తే నా పేరు రాజా నేను లాస్ట్ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి ఈ మ్యాథ్స్ మిగతా జనాలు చెప్తూ ఉన్నాను నేను ఎయిర్పోర్స్లో పనిచేశాను తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఆడిట్ వింగ్లో పనిచేసేవాడిని నా గురించి మీకు మొత్తం నా ముందు ఎపిసోడ్లో తెలుస్తుంది ఆ ముందు ఎపిసోడ్లో నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను ఈ వేదిక్ మ్యాథ్స్ అంటే ఏంటి వేదిక్ మ్యాథ్స్ వల్ల ఎలా లా ఎలా చేయొచ్చు ఈజీగా ఎలా చేయొచ్చు మ్యాథ్స్ భయం ఎలా పోగొట్టొచ్చు అని చెప్పాను దాని మీద కొంతమంది అడిగిన డౌట్స్కి ఈ రెండో కాన్సెప్ట్ టూ తయారు చేస్తున్నాము ఈ కాన్సెప్ట్ టూలో ముందు ఇది కొద్దిగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఎపిసోడ్ మీరు చూస్తే రెండో ఎపిసోడ్ ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే వేదిక్ మ్యాథ్స్లో మనం చెప్పినట్టు అన్నీ కూడా మనం లెఫ్ట్ నుంచి రైట్ చదువుతాం తెలుగు ఇంగ్లీష్ అవిను మ్యాథ్స్ మాత్రం రైట్ నుంచి లెఫ్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎందుకు చేస్తా దానివల్ల మనకు కన్ఫ్యూజన్ అవుతుంది ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే చేస్తాను సో ఈ రెండు మొదటి కాన్సెప్ట్ మీరు విన్న తర్వాత సెకండ్ కాన్సెప్ట్ ముందుకు ఒకవేళ మిస్ అయితే మొదటి కాన్సెప్ట్ చూడండి కాన్సెప్ట్ టూ ఏంటంటే ఇది ఇంకొక రకమైన టెక్నిక్ ఇప్పుడు సెవెంటీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ అది వాట్ ఎవర్ ఈస్ దేర్ సెవెంటీ సిక్స్ ఇంటు థర్టీ సిక్స్ ఉన్నది మనం మామూలుగా కన్వెన్షన్ మెథడ్లో అయితే ఇలాగా సిక్స్ సిక్స్ జాస్ థర్టీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ జాస్ ఫార్టీ టూ ప్లస్ త్రీ ఫార్టీ ఫైవ్ సిక్స్ త్రీ జాస్ ఎయిటీన్ వన్ సెవెన్ త్రీ జాస్ ట్వంటీ వన్ ప్లస్ వన్ ట్వంటీ టూ మళ్ళీ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ ట్వంటీ సెవెన్ ఇలా చేస్తూ ఉంటాం సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ దాట్ ఇక్కడ మనం లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ చేసి మళ్ళీ చదివేటప్పుడు మాత్రం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ అని చేస్తున్నాం సో వేదిక్ మ్యాథ్స్లో మనకి ఈజీ మెథడ్ ఏంటంటే మిగతా సబ్జెక్ట్ లాగా తెలుగు ఇంగ్లీష్ హిందీలాగా లెఫ్ట్ నుంచి రైట్ చదవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం సెవెంటీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ చూడగానే మనకి టూ సెవెన్ త్రీ సిక్స్ అనేది మన మైండ్లో వితిన్ ఫైవ్ సెకండ్స్ స్ట్రైక్ అవ్వాలి అది ఎలా అవుతుంది అనేది ఈ ఈ కాన్సెప్ట్లో చెప్తాను ఈ కాన్సెప్ట్స్కి కొన్ని కండిషన్ ఉన్నాయి ప్రతిదానికి ఒక కండిషన్ ఉంటుంది ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతేనే ఆ యూ ఆ ఫార్ములా దాన్ని వాడుకో వాడుకోగలుగుతాం సో ఇయర్ మొన్న కాన్సెప్ట్ వన్లో ఒకటి చెప్పాను యూనిట్ డిజిట్స్ సమ్ టెన్ ఉంటాయని చెప్పాను ఇప్పుడు కాన్సెప్ట్ టూలో సమ్ ఆఫ్ ద టెన్ ప్లేసెస్ ఈజ్ టెన్ మీన్స్ టెన్ ప్లేస్ మీన్స్ సెవెన్ త్రీ దిస్ టెన్ ప్లేస్ ఈజ్ టెన్ దెన్ అండ్ యూనిట్ ప్లేస్ డిజిట్స్ ఆర్ సేమ్ అంటే యూనిట్ ప్లేస్లో ఉన్న ప్లే డిజిట్స్ కనుక ఒకటే అయితే అంటే ఆరు ఆరు ఏడు ఏడు తొమ్మిది తొమ్మిది అయితే దిస్ ఫార్ములా ఇస్ అప్లికేబుల్ నా హౌ టు డూ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ నా వాట్ ఐల్ డూ ఇక్కడ మనకి ఈ టూ సెవెన్ త్రీ సిక్స్ మనం ఇలా ఏదైతే కష్టపడి చేశామో ఈ మూడు స్టెప్లు కాక ఒకే స్టెప్లో చేయగలుగుతాం అది ఎలాగంటే ఫస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ లెటెస్ట్ పుట్ థర్టీ సిక్స్ ఇయర్ ఆ తర్వాత ఏదైతే place loan though a ten plus concept 7 three just 7 three just twenty one and whatever the unit digit place just add it 7 three just twenty one plus six twenty 6 27 seven two seven three six it has come same way here 7 seven just forty nine and 6 four just twenty four plus 7 thirty one three thousand one hundred forty nine same way here. 39 into 79, 99 nine just 81, 73 just 21, plus 9 30. Next, 55 five just 25, 82 just 16, 16 plus 5 21, 2125. Again, here problem comes. Whenever single digit comes, we have to use two digits. Means 33 three just 9, 9 will put. Let us put zero 09.

కామెంట్ బాక్స్లో చేయండి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాం మళ్ళీ మంచి ఇంకో మంచి కాన్సెప్ట్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తాం థ్యాంక్ యూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి